ఐకాన్ పాలిటిక్స్ గ్రౌండ్ రిపోర్ట్. ఇసుక విధానం. ఈరోజు ఎవరిని అడిగినా సరే ఇసుక మీదే చర్చ. చంద్రబాబుది బాగుందా, జగన్మోహన్ రెడ్డిది బాగుందా, ఏ పార్టీ వాళ్ళు వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు, కానీ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి ఇప్పుడు చూడండి. చెప్పండి అన్న, గత ప్రభుత్వం ఇసుక విధానానికి ఈ ప్రభుత్వం ఇసుక విధానానికి తేడా ఏంటి చెప్పండి. తేడా ఏం లేదు, కాకపోతే ఏంటంటే అప్పుడే మాకు సుఖం అనిపించింది, ఇప్పుడు అన్ని ఇబ్బందులు అయిపోతున్నాయి. ఇబ్బందులు లోడింగ్, లోడింగ్ అవట్లా. మేము ఎప్పుడు సోమవారం వచ్చాం, సోమవారం ఏ తారీఖు, మన సోమవారం, సోమవారం వచ్చాం, ఇవాళకి ఆరు రోజులు ఆడే పడుకున్నాం. ఈ పూట వచ్చాం, ఈ పూట కూడా సాయంత్రం అవుతాయో లేదో కూడా నమ్మకాలు తక్కువ. అవ్వచ్చు 100% సాయంత్రానికి కల్లా అవచేసేస్తారు. కాకపోతే ఏంటంటే మాకు ఆ ప్రభుత్వంలోనే బాగుంది. ఎట్లా అంటే టయానికి రావడం, డబ్బులు ఆడ కట్టుకోవడం, ఈ ఆన్లైన్లు అంటున్నారు, ఈడ కాగితాలు ఆడ కాగితాలు అని చెప్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు 6 హామీలు ఇచ్చారు, అందులో ఇసుక విధానం ఫ్రీ అని ఇచ్చారు. ఇంతమటికి అమలు అవ్వాల. అది ప్రస్తుతానికి ఏంటంటే ఎసబళ్ళకి అయితేనేమో 2.5, పెద్ద బళ్ళకి 20 టన్నులు అయితేనేమో 5,000 అట్లా పోస్తున్నాం అంతే. ఆ విధానం బాగుంది, ప్రస్తుతం పోతున్నాం అట్ట. అది కూడా డంపింగ్ అయిన దాకా, ఇది అయిపోయిన తర్వాత ఎట్లా వదిలే ఫ్రీ చేసుకు అన్నాడు. ఎట్లా వదలాలి కదా, రేవులకి మన రేవు వచ్చింది కదా, ఆ రేవు మూలన ఆగిండారు. వచ్చిన తర్వాత ఫ్రీ వెళ్ళిపోతాం, డైరెక్ట్గా ఏట్లకి వెళ్ళిపోతాం కదా, అప్పుడు ఫ్రీగా పోస్తాం అన్నాడు. అది జరిగింది. చెప్పండి అన్న, గత ప్రభుత్వం ఇసుక విధానానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇసుక విధానానికి తేడాలేంటి? గత ప్రభుత్వం జగన్ గారు పెట్టి ఆన్లైన్ పెట్టాడు. ఆన్లైన్ పెట్టినప్పుడు మాకు ఇబ్బంది ఏమి లేదు. ఆన్లైన్ పెడితే ఆన్లైన్ ఏ రిస్క్ అనేది వదిలాడు. ఆ రిస్క్ వెళ్ళి లోడ్ వేసుకుని వచ్చేవాళ్ళం, అంటే రోజుకు ఒక ట్రిప్ పడేది. ఈ ప్రభుత్వంలో ఏంటంటే ఇక అక్కడ రీచ్ లేవు, ఇదొక్కటే ఇచ్చాడు. ఇదొకటి ఇవ్వడం వల్ల బళ్ళు ఎక్కడెక్కడ బళ్ళన్నీ కనీసం రోజుకు వచ్చేసి 600-700 బళ్ళు ఇక్కడే ఉంటున్నాయి. ఇక్కడ ఉండటం వల్ల ఒక్కొక్క డ్రైవర్ వచ్చేసి ఆ వారం రోజులు కూడా 2 రోజులు ఉన్నాయి. మీరు ఏ ఊరు నుంచి వచ్చారన్నా? మేము నర్సాపేట నుంచి. ఎక్కడ? నర్సాపేట. నర్సాపేట నుంచి దగ్గర వచ్చినా కానీ మాకు ఇక్కడికి వచ్చేసరికి 4-5 రోజులు పడుతుంది. అక్కడ ముందు వెనకాలి వచ్చి బిల్లు ముందు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ బిల్లులో వచ్చేసరికి ఏమో అక్కడ సీరియల్ చూడలేదు. ఇక్కడ ఈ కట్టకి ఎవరికి ఇబ్బంది అవుతుందంటే డ్రైవర్లు ఏం చేస్తున్నారంటే ఇక్కడికి వచ్చేసరికి పోలీసులు లేకపోయేసరికి ఆడ గుద్దుకొని బళ్ళు గుద్దుకొని అంత రచ్చసరికి చండాలం అవుతుంది. ఏడాగానే వచ్చే ఓనర్ వచ్చి 1,000 రూపాయలు ఇక్కడ మాకు తినడానికి సరిపోతున్నాయి, కానీ ఇందులో మిగిలేదు ఏమిటలేదు. ఇంటికాడ మరి భార్య పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని చూసుకోవాలి కదా, ఏమి వింటలేదు. భోజనాలు ఎలా అన్నా? మరి భోజనాలు అయితే ఒక పూట ఉంటుంది, ఒక పూట లేదు. ఒక పూట తిన్నామంటే ఇంకా ఆ రోజు సాయంత్రానికి మళ్ళీ నీళ్ళు తాగి ఏదో తీసి పండుకోవటమే. ఇంకా అయితే ఆ భోజనం అనేది నైట్ ఉండదు, మళ్ళీ ఉదయం లేచి ఇంకెవరు వస్తారా ఏందనేది చూసుకోవాలి మేము. ఒకసారి టీవీఎస్ వాళ్ళు టీవీలు పోయి వస్తారు, అవి వాళ్ళు కూడా లేటుగానే వస్తున్నారు. ఈడేమన్నా మాకేం అందట్లేదు. అందకపోగా ఓ పూట తింటున్నాం, ఓ పూట పస్తులు ఉంటున్నాం. దీనికి బాగా డైవర్ లేచి ఇబ్బంది పడుతున్నారు బాగా. ఆడేమో కరెక్ట్గా సీరియల్ అనేది లేదు. సీరియల్ ఉంటే వాటికి డేట్ చూసి బిల్లులో డేట్ చూసి పంపిస్తే రోజుకు ఒక ట్రిప్ పడుతుంది, డ్రైవర్లకి ఎవరికి ఇబ్బంది ఉండదు. ఆడ వదలటం ఏంటంటే అందరిని ఒకసారి పంపించేస్తున్నాం. అందరిని ఒకసారి పంపించడంలో ఈ డ్రైవర్లు అందరు ఒత్తిడి అయిపోయి అంత గందరగోళం అవుతుంది. అలా కాకుండా ఇక్కడికి వచ్చి సీరియల్ ప్రకారం పెడితే ఒక బండి డేట్ చూసి పంపిస్తే, బిల్లు చూసి పంపిస్తే కంపల్సరీగా ఒక రోజుకు ఒక ట్రిప్ పడుద్ది. అయితే రీచ్లు ఎక్కడ లేవు కదా, ఒక్కడే రీచ్ ఇచ్చాడు. ఆ బిల్లులు కూడా ఈ రీచ్కే ఇచ్చాడు. ఎక్కడ రీచ్ లేవు అని చెప్పి ఉన్న వచ్చి వాగొడ్డున ఉందని చెప్పి ఇక్కడ ఇచ్చాడు రీచ్కి, ఇంకెక్కడ లేవు. ఇప్పుడు ఎన్నికల టైంలో అన్న చంద్రబాబు నాయుడు 6 అని హామీలు ఇచ్చాడు, అందులో ఫ్రీ ఇసుక విధానం అని ఉంది. అవును, ఇప్పుడు ఇస్తాను ఇసుక ఫ్రీగా? ఫ్రీ ఇసుక ఏమి లేదు, మామూలుగా ఆన్లైన్ 5,000 కట్టించుకున్నాడు ఫ్రీ అనేది. ఆన్లైన్ 5,000 కట్టించినా కానీ రీచ్లు లేవు కదా. ముందు రీచ్లు ఉంటే అంతకుముందు జగన్ ప్రభుత్వం గారు జగన్ గారు ఏం చేశారంటే కుప్పలు తోలిచ్చాడు అన్ని ఊర్లకి, అన్ని రీచ్లకి. అమరావతిగా మన అచ్చమ్మడి కానించి మొత్తం రీచ్లు కుప్పలు తోలిచ్చాడు. తోలిచ్చినప్పటికీ ఏం చేశారు, అక్కడ బిల్లులు అక్కడ ఇచ్చారు, ఎక్కడ బళ్ళు అక్కడికి వెళ్ళిపోయినాయి. ఇంత ఇబ్బంది లేదు. ఒక రోజు కాకపోతే 2 రోజైనా లోడ్ వెళ్ళిపోయేవాళ్ళం, ఒక పూట పండుకున్నా కానీ. ఇక్కడ అట్లాగా లేదు. అప్పుడు 20 టన్నులు 13,000 13,500 అప్పుడు 13,500 ఇప్పుడు బుకింగ్ 5,000 20 టన్నులకి. అప్పుడు రేట్ ఎక్కువ కదా, 475 రూపాయలు, ఇప్పుడు 275 రూపాయలు. దానికి దీనికి సాలరీ సగానికి సగం డిఫరెన్స్ ఉంది. ఓ ఫ్రీ ఉస్కే వదిలేరు, కరెంట్ కాదంటలేదుగా. ఇప్పుడు ఇచ్చేదేదో, ఇప్పుడు ఒక రీచ్కి ఇచ్చావు కదా, ఒక రీచ్కి ఇచ్చినప్పుడు అట్లా వరుసగా రీచ్లు ఉన్నాయి. వాగు వచ్చినప్పుడు మీరు దాని పరిష్కారం చూసుకొని మరి డ్రైవర్ ఒక రీచ్కి ఇచ్చినప్పుడు బళ్ళు ఇన్ని వస్తున్నాయి. ఇన్ని వచ్చినప్పుడు మా డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా, ఓనర్లకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి కదా. ఇప్పుడు డ్రైవర్ బతకాలి, ఓనర్ బతకాలి. ఇప్పుడు ఆయన లక్షలు పెట్టి లారీ కొనుక్కొని ఇన్ని బళ్ళు తిరుగుతుంటే ఎవరికైనా ఇబ్బంది కదా. ఇప్పుడు ఓనర్ ఏం చేస్తున్నాడు, నెలకు వచ్చేసి 40,000-70,000 కిస్తులు కట్టుకోవాలి. ఓ వారానికి ఎవరో పడితే నెలలో ఎన్ని ట్రిప్పులు కడితే ఓనర్ ఏం కట్టుకోగలుగుతారు, రోడ్ ట్యాక్స్లు అనేది ఇవన్నీ ఉంటాయిగా. మరి డ్రైవర్ కూడా బతకాలిగా.
ట్రిప్పులు పడితే డ్రైవర్ బతుకుతాడు, ఓనర్ బతుకుతాడు, ఏది లేదు. ఒక ఉన్న ఒక రీచ్లో మనం వచ్చి భారం మునుకోవాలంటే ఇవన్నీ జరిగిపోలేదు. అంటే ఇక్కడ ఇక్కడ అనేది ఒక పోలీసులు అనేది ఒక కరెక్ట్గా ఉంటే డ్రైవరు బిల్లు చూసి కరెక్ట్గా వదిలితే ప్రతిరోజు ఒక ప్రతి బండికి ఒక లోడ్ అయింది ఆకుండా రిస్క్ లేకుండా. ఇప్పుడు రీచ్లో ఉన్న మళ్ళీ ఇంకా పెంచే ఆలోచన ఉందంట? ఏమి లేదండి, ఆలోచన 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 ఉంటే ఇన్ని బళ్ళు ఇక్కడికి రావు కదా. అన్ని రీచ్లు వదిలితే ఆ విధానం అనేది వదిలితే అసలు ఇప్పటిదాకా ఇబ్బంది ఉండదు. ఏవో ఏ బండి అంటే ఏ ఊరు బండి ఒకటి వెళ్ళిపోద్ది, డ్రైవర్లకు ఇబ్బంది ఉండదు, అందరు ఫ్రీగా ఉంటారు. ఓనర్కి ఇబ్బంది ఉండదు, డ్రైవర్కి ఇబ్బంది ఉండదు, అసలు ఏ ఊరికి ఎంత బాధపడే పని ఉండదు. అయ్యో ఏ రీచ్కి ఆ రీచ్కి తోలుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి బళ్ళు మొత్తం రోజుకి 600-700 బళ్ళు ఉన్నాయి. 600-700 బళ్ళు అంటే ఎప్పుడు వారం 10 రోజులు పడుతుంది ఎప్పుడు లోడ్ అవ్వాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఇక ఓనర్ ఇచ్చే శాతం ఇక్కడ సరిపోతుంది. ఇంక మిగిలేదు ఏముంది ఇంట్లో? ఏముంటలేదు. అక్కడి నుంచి కొట్టుకొని 300 ఇక్కడ సీరియల్ ఉన్నా కానీ ప్రతి డ్రైవర్కి నిద్ర ఉండలేదు. ఎందుకంటే రేత్ర పోవడం బళ్ళు గదిలో వెళ్ళిపోతే మళ్ళీ మేము వెనకబడిపోతామని చెప్పి ఇది ఒక భయం. మళ్ళీ పనుకుంటే మళ్ళీ ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా కలిసిద్ది. 2 రోజులు ఎక్స్ట్రా కడితే మనకి తినడానికి డబ్బులు ఉండవు. ఓ పూట తినో ఓ పూట పలుకుంటున్నాం, ఇదో టెన్షను. ఆడకు వస్తేనేమో ఇక్కడ కరెక్ట్గా సీరియల్ ఉండదు. బళ్ళుకి బళ్ళు తగిలించుకోవడం పొడుచుకోవడం ఎంత పోలీసు వాళ్ళు ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది, లేదంటే ఎవరి సైన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా వ్యవసాయం వాళ్ళు కాదు, బండికి బండికి పొడుచుకొని నువ్వెంత నేనెంత నువ్వెంత నేనెంత అనుకొని పొడుచుకొని వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటే అసలు ఏ బండికి ఏ ఇబ్బంది ఉండదు. వాళ్ళు రావడం కూడా లేట్గా వస్తున్నారు. ప్రభుత్వ విధానం అయితే కరెక్ట్ లేదంటారు. లేదు. ప్రభుత్వ ఇసుక విధానానికి ఇప్పుడు ఇసుక విధానానికి తేడా ఏం చెప్పండి? తేడా ఏం లేదు, ఆన్లైన్ సిస్టమ్ అని పెట్టారు. లోడింగ్కి వచ్చి వెళ్ళక 4వ రోజు ఇంత మటుకు మరి లోడ్ కావాలా? అది అప్పుడు అలా ఉండేది కదా. అప్పుడు అలా ఉండేది కాదు. అప్పుడు ఎలా ఉండేదండి ఆ విధానం? అప్పుడు మామూలు పగల లోడింగ్ ఉండేది, ఏ ర్యాంప్ ఆ ర్యాంప్ ఉండేది. మేము తెనాల నుంచి వచ్చామండి. అది ఎన్ని రోజులైంది మీరు వచ్చి? 4 రోజులు. ఫ్రీ ఇసుక ఇస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు, దాని గురించి ఏంటి? ఫీజుకి మా పేమెంట్ కట్టించుకుంటున్నారు. ఎంత కట్టించుకుంటారండి? చిన్నబండికి 10 టన్నులకు వచ్చేసి 2500. పెద్ద బండి అయితే 20 టన్నులు 5000. అది పాత విధానమే బాగుందంటారు. పాత విధానమే బాగుంది. ఇప్పుడు మీరు 4-5 రోజులు ఇక్కడే ఉంటారన్నా, మరి మీకు ఇబ్బంది కావట్లేదా భోజనానికి కానీ నీళ్ళకి కానీ? మంచినీళ్ళు కూడా దొరకట్లేదు, అది పరిస్థితి. ఎలా చేస్తాను మరి? మంచినీళ్ళు వెళ్ళి 1 కిలోమీటర్ వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది. అది భోజనం ఏదన్నా బైకులో ఇలా అమ్ముకునే వాళ్ళు వస్తే స్టైన్కి వస్తే సరే ఉంది, లేకపోతే లేదు. సాయంత్రం టైంలో అయితే పగలైతే వస్తున్నారు, సాయంత్రం టైం నైట్ టైంలో లేదు. ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు కదన్నా, వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు కదా ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అని అంటారు. మరి అనుకున్నట్టు అది చెప్పండి అన్న. ఇప్పుడు ఇసుక విధానం గురించి చెప్పండి. వచ్చామండి, సీరియల్లో పెడుతున్నాం. సీరియల్లో పెడితే మొత్తం 8 లైన్లు పెట్టారు. 8 లైన్లు పెట్టి ఒకళ్ళు తోసుకెళ్తాం వెళ్ళి కానీ ఒక లైనే పోతుంది కానీ మిగతా లైన్లు పోట్లా. ఎన్ని రోజులైన మీరు వచ్చి? 4 రోజులు అవుతుందండి. ఎవరి నుంచి వచ్చారు? నర్సరాపేట నుంచి వచ్చాం. ఇవాళ పోలీసులు వచ్చారు కాబట్టి లైన్లోకి వచ్చాం ఇంతవరకు. వాళ్ళు రాకపోతే ఇవాళ కూడా అయ్యేది కాదు మాకు. లోడ్ అయిద్దో సాయంత్రంగా అయిద్దో గ్యారంటీ లేదు మనకి. పోలీసులు ఉంటే ఒక విధంగా, లేకపోతే ఒక విధంగా. ఇప్పుడు పోలీసులు గారు వచ్చారు కాబట్టి, ఆ సార్ గారు వచ్చారు కాబట్టి ఇవాళ అటు ఒక 10 బళ్ళు ఇటు ఒక 10 బళ్ళు ఇటు 10 బళ్ళు పంపిస్తున్నారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాము మేము. లేకపోతే అక్కడే ఉండేవాళ్ళం. ఇవాళ కూడా వచ్చి మేము 4 రోజులు అవుతుంది. వాళ్ళు భోజనాలు కూడా ఊళ్ళో వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతున్నారు కాబట్టి నీళ్లు కూడా తీసుకొచ్చి బాటిల్ 10 రూపాయలు, భోజనం 100 రూపాయలు, రోజుకి మాకు 500 ఖర్చు అయిపోతున్నాయి. అయినా కానీ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి, తెస్తున్నారు కాబట్టి అన్నం దొరుకుతుంది కాబట్టి తింటున్నాం మేము. వాళ్ళు లేకపోతే మేము నడవలేము, చేయలేము. ఈ జరగాలంటే మనం ఈ స్నానం చేసి 4 రోజులు 10 కిలోమీటర్ వరకు ఉంది కదా, 10 కిలోమీటర్ పైన ఉంటుంది. 5-6 కిలోమీటర్ నడుచుకుంటా పోవాలా? పోవాలంటే మనం వల్ల కాదు, నడవలేము. స్నానం చేసి 4-5 రోజులు అవుతుంది. ఈ బోరింగ్ నీళ్లు కాబట్టి అక్కడక్కడ బోరింగ్ ఉంది కాబట్టి నీళ్లు తెచ్చుకుని తాగుతున్నాం. అయ్యే మాకు నీళ్లు కూడా లేవు, మనం పట్టించుకునే మానవుడు లేడు ఎవడు. అది ఫ్రీ స్కీమ్ ఇవ్వట్లేదన్న? ఫ్రీ స్కీమ్ కింద చెప్పారు వాళ్ళు, టన్ వచ్చి మరి 5000 తీసుకున్నారు. మొత్తం 20 టన్లు 5000 బిల్లు రాసిస్తే మన పోయిన నెలలో రాస్తే అవి ఆ బిల్లులతోనే వస్తున్నాం. మన వర్షం వస్తే ఆపేశారు 10-15 రోజులు. తర్వాత మళ్ళీ వదిలేదంటే వచ్చాం మేము. జగన్ గారి విధానం బాగుందంట, ఈ చంద్రబాబు నాయుడు గారి విధానం బాగుందంట? జగన్ గారి విధానం బాగుందంట, చంద్రబాబు అంటే
అప్పుడైతే జగన్ గారు అయితే రేట్ ఎక్కువ, ఈయన ఫ్రీస్ కాదు 5,000 పెట్టి వదిలాడు. ఏంది అయితే ఒకే ర్యాంప్ వదలటం వల్ల బళ్ళు మొత్తం ఇక్కడే మొత్తం బళ్ళు అయితే జామ్ అయిపోతున్నాయి. 4-5 రీచ్ వదిలేడు అనుకోండి ఎటు బళ్ళు అడ్డుపోతాయి. చెప్పండి అన్న, ఇప్పుడు ఇసుక విధానం ఎలా ఉంది ఇక్కడ? అసలు ఏం బాగాలేదన్న. ఒక్కొక్కళ్ళు వచ్చి ప్రతి బండి డ్రైవరు 4-5 రోజులు నిలబడాల్సి వస్తుంది. ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే ఇంట్లో పిల్లం పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చి డబ్బులు పోగొట్టుకొని ఎంతసేపు నిలబడ్డా లోడింగ్ జరగట్లేదు. అసలు అక్కడ సిస్టమ్ అనేది కరెక్ట్ లేదు. ఎవడు పడితే వాడిని ఎలా ఉండేదన్న, అలా ఎలా ఉంటుంది అక్కడ సిస్టమ్ అనేది? అక్కడ 4 రోడ్లు ఉంటాయి, 8 క్యూలు ఉంటున్నాయి, కనీసం 700 బళ్ళు ఆగుతుంది. అవన్నీ తట్టుకొని ఒకడొకడు నెట్టుకొని బళ్ళు ఒకటొకటి గుద్దుకొని గొడవలు అవుతుంది. తప్పితే అక్కడ ఉన్న బళ్ళు ఆడే ఉంటున్నాయి కానీ ముందుకు రావట్లేదు. వెనకాల నుండి తెచ్చిన వాళ్ళు తెచ్చినట్టే పోతున్నారు. ఇప్పుడు మేము 5 రోజులు అయిందన్న వచ్చి, ఇంకా లోడింగ్ కల బళ్ళు నైట్ టైం మరి ఎట్లా జరుగుతుందో ఏమో లోడింగ్ అని ఇంతవరకు ఏం పరిస్థితి తెలియట్లేదు. అక్కడ భోజనం ఏముంది, బళ్ళు మీద వచ్చి ఇచ్చి వెళ్తున్నారు. అది అంతే, మామూలుగా అయితే 70 రూపాయలు 60 రూపాయలు భోజనం పడుతుంది, 150-200 కొనుక్కుంటున్నాం. ఆర్డర్ ఓనర్లు ఇచ్చేది 1,000 రూపాయలు 500 అట్లా. అవి ఏం సరిపోతాయి అన్న, నీళ్లు లేవు ఏం లేవు, 5 రోజులు బట్టి ఎడే ఉన్నాం. మరి అట్లా భార్య పిల్లలు కూడా వదిలేసి వచ్చారుగా, వెళ్ళేసి వస్తున్నాం అన్న. మరి డబ్బులు అవసరం, బతకాలండి, మరి ఏదో పని చేయాలిగా. ఫ్రీ స్కీమ్ ఇవ్వట్లేదన్న ఎక్కడన్న? బిల్లులు అన్నారు చేసుకున్నాము, అది ఎప్పుడో నా 1st తారీఖు బిల్లులు, ఇంతవడికి లోడ్ కాల. సరే వరదలు వచ్చి ఆపానన్నారు. మరి సిస్టమ్ ప్రకారం అయినా ఏ తారీఖు బిల్లులు ఆ తారీఖు వాళ్ళకే లోడ్ చేస్తాము, మిగతా వాళ్ళకి చెయ్యమని చెప్పి పక్కన ఆపచ్చు కదా. అన్ని తారీఖులు వస్తున్నారు, మాకు కాలేదని ఒకరు గొడవ. బిల్లు అయితే ఇచ్చేస్తాను కానీ పని మాత్రం అవ్వట్లేదు, స్లోగా జరుగుతుంది. విన్నారు కదా, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కన్నా తక్కువ రేటుకి ఇస్తున్నాడు, కానీ రీచ్ ఒకటే పెట్టాడు. అదే జగన్మోహన్ రెడ్డి రూపాయి ఎక్కువైనా సరే రీచ్లు ఎక్కువ ఉన్నాయి, ఇసుక లభ్యత ఎక్కువ ఉంది. సో చంద్రబాబు విధానం కన్నా జగన్మోహన్ రెడ్డి విధానమే బాగుందని లారీ డ్రైవర్లందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. ఇప్పటికన్నా ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరవాలి, ఇసుక రీచ్లు పెంచాలి, లభ్యత పెంచాలి. మీరు ఫ్రీ ఇసుక ఇస్తున్నారు, అది నిజంగా సద్వినియోగం అవ్వాలంటే ఇసుక లభ్యత మాత్రం పెరగాలని అందరూ గంట పదంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ.